తెలంగాణ విద్యారంగం, తెలంగాణ వైద్య రంగము ఎంత నష్టపోయిందో మనకు అర్థమవుతుంది. ఇందులో భాగమే గతంలో సుమారు 5 రోజుల క్రితము మీ నాయకులను కలవడం జరిగింది. మీ నాయకులతో సుమారు 1 గంట సేపు చర్చించడం జరిగింది. ప్రధానమైన అంశాల మీద చర్చ జరిగింది. 235 మంది జర్నలిస్టులు, పాత్రికేయులు అకారణ మరణం పట్టించుకునే నాదుడు లేడు. ఆ స్థాయిలో జర్నలిస్ట్ ప్రపంచం ఉన్నది. వాళ్ళకి రక్షణ కావాలి, వాళ్ళకి భద్రత కావాలి, వాళ్ళకి హెల్త్ కార్డ్ కావాలి. ఇళ్ళ స్థలాలకు వచ్చే వరకు చర్చల్లో 4 ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రభుత్వము 4 హైవేలు తీసుకొని బాంబే హైవే కానీ, ఢిల్లీ హైవేనే కానీ, విజయవాడ హైవేనే కానీ, బెంగళూరు హైవేనే కానీ, ఈ ప్రాంతాలలో ఆ ఏరియాలో ఉన్న జర్నలిస్టులకు ల్యాండ్ కేటాయించాలి. వారికి ఇళ్ళ స్థలాలు, బ్యాంకు, కొద్దిపడి సబ్సిడీ అన్నట్లో ముఖ్యమైనది కార్పస్ ఫండ్ అనేది ఒకటి జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంకా నామకరణం చేసుకొని ఒక ప్రెస్ అకాడమీ అందులోనే ఏర్పాటు చేసి దానికి తోడు హెల్త్ కార్డ్స్, పిల్లలకు ఉచిత విద్య, ఇవన్నీ అంశాలపైన చర్చ జరిగింది. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ప్రతి పేపర్కు ప్రభుత్వం యాడ్స్ ఇస్తుంది, కోట్లాది రూపాయల యాడ్స్ ఇస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు ఒక సంక్షేమ మండలి ఉన్నది. ఆ సంక్షేమ మండలి ప్రతి బిల్డింగ్కు సంబంధించి కన్స్ట్రక్షన్ సెస్ అని చెప్పి 1% సెస్ వారికి జమ అవుతున్నది. అదే రకంగా తెలంగాణ ఫార్మేషన్ డేనే కానీ, లేబర్ డేనే కానీ, ఇలాంటి ముఖ్యమైన దినాలు ఎక్కడైతే ప్రభుత్వం యాడ్స్ ఇస్తుందో అందులో ఒక భాగము సెస్ రూపంలో కానీ ఇంకేదో రూపంలో కానీ మీ సంక్షేమ నిధికి అందే రకంగా ఆలోచన చేస్తుంది కాంగ్రెస్.